బీఎస్పీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి, మరోవైపు వైఎస్ఆర్టీపీ కూడా కొన్ని పోటీ చేస్తుంది. ఈ చిన్న చిన్న పార్టీలు యాంటీ ఇంకంబెన్సీ ఓట్లను చీల్చుకుంటాయా? అదేవిధంగా దక్షిణ తెలంగాణలో డిఫరెంట్గా ఉంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. ఉత్తర తెలంగాణలో డిఫరెంట్గా ఉంది. అంటే ఈ యాంటీ ఇంకంబెన్సీ ఓట్లు ఈ చిన్న పార్టీలు ఏ మేరకు చీల్చగలరు? మీకు డెఫినెట్గా ఇది బీఆర్ యాంటీ అంటే తెలంగాణ పొలిటికల్ స్పేస్ టూ క్రౌడెడ్గా ఉండడం బీఆర్ఎస్కి వచ్చిన అడ్వాంటేజ్. ఎస్, ఎందుకంటే ఇప్పుడు మీకు ఆంధ్రలో మీకు కనబడితే క్లియర్గా వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన తప్ప వెరటం లేడు. 95% ఓటు ఇద్దరి మధ్య చిలుక. కానీ తెలంగాణకు వచ్చే వరకు కీ పొలిటికల్ క్వశ్చన్ ఏముంటుంది, మీరు ఈ పార్టీని గెలిపించడం ఆ పార్టీ గెలిపించడం ఉండదు. కీలకమైన రాజకీయ ప్రశ్న ప్రజల ముందు ఏంటి, కేసీఆర్కి ఇంకో టర్మ్ ఇవ్వాలా ఇవ్వద్దా, అంతే. దీని మీద ఎలక్షన్ జరుగుతుంది. బీఆర్ఎస్కి ఇంకో టర్మ్ ఇవ్వాలా ఇవ్వద్దా అనేదే ఎలక్షన్ పోలింగ్ బూత్ పోతున్న ఓటర్ ముందున్న ప్రశ్న. అఫ్ కోర్స్ ఏదన్నా మా ఎమ్మెల్యే ఎవరు, మా పార్టీ లాయల్టీ, ఇలాంటి వాళ్ళు కొద్దిమందే ఉంటారు. 80% ఆఫ్ ద ఓటర్స్ ముందు ఉండే ఏకైక ప్రశ్న కేసీఆర్ను మళ్ళీ సీఎం చేయాలా వద్దా. ఈ ప్రశ్న వచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ సీఎం చేయాలన్న వాళ్ళంతా బీఆర్ఎస్ కొట్టేస్తారు, వద్దనే వారు డివైడ్ అవుతూ పోతుంటారు, చీలికలేదు. సో ఈ డివిజన్ అనేది అంటే ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ అంటారు సెఫాలజీలో, పొలిటికల్ సైన్స్, ఎలక్టోరల్ సైన్స్, ఎలక్షన్ సైన్స్లో ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ చాలా వీక్. అది రూలింగ్ పార్టీకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది, అంటే ఇన్కంబెంట్ పార్టీకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ అంటే ఇప్పుడు మీరు బీఎస్పీ కావచ్చు, వైఎస్ఆర్టీపీ కావచ్చు, ఇంకెవరైనా 2000, 3000, 5000 ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చినా అది ఆటోమేటిక్గా ప్రభుత్వానికి అధికారంలో ఉన్న వారికి అడ్వాంటేజ్ అనేది గ్యారంటీగా అవుతుంది. సో అందువల్ల ఆ ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ అనేది ఒక మేజర్ ఫ్యాక్టర్గా బీఆర్ఎస్కు ఉంటుంది. అయితే అది ఎప్పుడు ప్రభావం చూపుతుంది, వెరీ కీన్ కంటెస్ట్ ఉన్నప్పుడు. వెరీ కీన్ కంటెస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే మార్జిన్స్ తక్కువ ఉంటాయి, కనుక ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ చాలా ప్రభావం చూపుతుంది. మీకు ఒకవేళ అది లేనప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఎన్ని ఓట్లు పడ్డా ఇప్పుడు 50% ఓటింగ్ ఉన్న పార్టీకి ఏమైతుంది తేడా? సో క్లియర్ వచ్చిన ఈ సర్వేలన్నీ కూడా చాలా కీన్ అదే, ఇప్పుడు మేజర్ ఛాలెంజ్ అదే అవుతుంది.